50% రావాలని అందువల్ల ఫోన్ అవ్వబ్బా. ఎవరిది ఫోన్? అది డాక్టర్ గారు నమోదు కాలేదు. డాక్టర్ అది తన చదువు సర్టిఫికేట్ సర్టిఫికేట్లని చదువు సర్టిఫికేట్ అని ఎందుకంటే సార్ చూస్తాను, నేను మాట్లాడతాను, నేను ఎందుకంటే పేషెంట్ తో నేను మాట్లాడుతుంటాను. ఎందుకంటే సార్ ఊర్లో ఉంటారు, పబ్లిక్ తో ఉంటాను కాబట్టి. ఎందుకంటే రంగారెడ్డిగూడెంలో ఆదిత్య హాస్పిటల్ నడుపుతున్నప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్ చేయట్లేదు. క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నటువంటి ఆయన పేరు మీద రిజిస్టర్ చేసి అన్క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా వైద్యం చేస్తున్నారు. దానివల్ల ప్రజల ఆరోగ్యాన్ని ముద్దరుతుందనే ఒక సమాచారం మీద ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, పోలీస్ వారి సహాయంతో కూడా ఇక్కడ ఈ హాస్పిటల్ని సర్ప్రైజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారము వివి భాస్కర్ గారి మీద ఆయన ఎండి చేశారు జనరల్ మెడిసిన్, వారి పేరు మీద హాస్పిటల్ రిజిస్టర్ అయింది. కానీ వేరే దాంట్లో ఇంకొక ఆయన భాస్కర్ రెడ్డి, చింతపల్లి భాస్కర్ రెడ్డి అని ఆయన, ఇక్కడంతా కూడా ప్యారలల్గా పేషెంట్స్ని చూస్తున్నారు రెండో రూమ్లో. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉన్నది. వాళ్ళు ఏదో మేము చేయట్లేదు, ఊరినే కూర్చున్నామని చెప్తున్నారు. కానీ రియల్గా అదర్ పేషెంట్స్ నన్ను ఎగ్జామ్ చేయడం జరిగింది. మొత్తం ఆయన చూస్తున్నారు. ఇక్కడ ఏదైనా ఆపరేషన్స్ అయి కావాలంటే కోవూరు నుంచి మిగతా ప్రాంతానికి కొంతమందిని బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎనీవే ఇప్పుడు ఈయనేమంటే ఒక జెరాక్స్ కాపీస్ ఇప్పుడు తీసుకొచ్చి మార్నింగ్ నుంచి చెప్పలేదు, ఇప్పుడు తీసుకొచ్చి ఉక్రెయిన్లో నేను మెడిసిన్ చేశాను అని అంటారు. ఏమైనప్పటికీ ఆయన క్వాలిఫైడ్గా మార్క్స్ 50% ఇండియాలో రాలేదు కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్లో, కాబట్టి ఇక్కడ ఎంసీఏ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో పాస్ కాలేదు కాబట్టి ఇక్కడ ఇండియాలో నాట్ క్వాలిఫైడ్ కింద వస్తారు. ఆయన ఈజ్ నాట్ సపోజ్డ్ టు కండక్ట్ ఎనీ ఇది మెడికల్ ప్రాక్టీస్. కానీ దానికి విరుద్ధంగా మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ దీని కింద వీళ్ళు తప్పు వైలేట్ చేస్తున్నారు. దాని కింద అది కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ ఆ సెక్షన్ కింద. ప్రజలు ఈ విధంగా క్వాలిఫైడ్ కాకుండా నాట్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఈ విధంగా క్వాలిఫైడ్ అనే మోసంతో ప్రజల్ని మోసం కోసం 420 ఐపీసీ కింద ఇన్వెస్టిగేషన్ చేయవలసిందిగా లోకల్ పోలీస్ అధికారులు కోరుతూ, అట్లాగే ఈ విధంగా మెడికల్ యాక్ట్ ప్రకారం కూడా ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా వయలేషన్ ఉన్నాయి కాబట్టి దాని మీద చర్య తీసుకోమన్నాం. ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఎంక్వైరీలో పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మిగతా వస్తే వారి సర్టిఫికెట్లు జన అయినా కాదా ఉక్రెయిన్ కూడా అయినప్పటికీ కూడా ఈవెన్ అది జన అయినా అది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది అయినప్పటికి కూడా ఆయన చేయటానికి అట్లా లేదు. మారి అప్పీల్ ఏంటంటే పబ్లిక్ మీ ద్వారా ఎవరైనా ఈ విధంగా ఇప్పుడు మీరు కర్నూలులో కూడా చూసినట్లే విజిలెన్స్ మాలాగానే మా ఆర్యో గారు కూడా అక్కడ చేశారు, మొన్న ఒకసారి చేశారు, ఈరోజు రాత్రి కూడా జరిగింది. ఏంటంటే ఈ జంగారెడ్డిగూడెం లాంటి మారుమూల ప్రాంతాల్లో మరి తెలిసి తెలియక కొంతమంది అన్క్వాలిఫైడ్ పర్సన్స్ కింద చేస్తే వాళ్ళ ప్రజల ఆరోగ్యానికి ముప్పు అయింది. కాబట్టి దయచేసి మేమందరూ కూడా ఇట్లాంటి క్వాక్ డాక్టర్స్, వీళ్ళు క్వాక్ డాక్టర్స్ అంటారు కొంతమందిని, క్వాక్ డాక్టర్స్ కానీ ఎక్కడైనా అటువంటి ఏదైనా జరుగుతూ ఉంటే మా దృష్టి తేవాల్సిన కూర్చున్నాం. అట్లాగే ఈ సంతల గింతలు కొద్ది చేస్తున్నారు, అడల్టరేటెడ్ ఐటమ్స్ ఉంటాయి, అంటే కల్తీ జరిగినటువంటి ఐటమ్స్ ఉండటం, సరిగా తూనికలు కొలతలు కూడా లేకుండా జరుగుతూ ఉంది. అందువల్ల దయచేసి అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే విజిలెన్స్ వాళ్ళు పంచుకుంటే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్య తీసుకుని మనందరం కలిపి ప్రజలకు సాధ్యమైనంత సర్వీస్ చేయడానికి ఉపయోగిస్తాం, ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అది ఉండదండి, అట్లా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కాన్ఫిడెన్షియల్. కంప్లైంట్ ఇచ్చినా కానీ అది మనం డిస్క్లోజ్ చేయకూడదు. కంప్లైంట్ ఎప్పుడు కూడా ఆ సీక్రెసీ కాన్ఫిడెన్షియాలిటీ ఎప్పుడు మెయింటైన్ అవుతుంది. విజిలెన్స్కి అట్లా ఎవరో కంప్లైంట్ ఇవ్వాలని కంపల్సరీగా లేదు, ఇన్ఫర్మేషన్ ఏదైనా రావచ్చు. వచ్చిన తర్వాత ఇది నిజమా కాదనే ఫ్యాక్ట్ మాకు తప్ప ఎవరు ఇచ్చారో ఎవరు ఇవ్వలేదనేది ప్రశ్న ఇబ్బంది కాదు.